ఈ వీడియో ఒక సున్నితమైన కీలకమైన రాజకీయ అంశం సున్నితమైన కీలకమైన ఎందుకు అంటున్నానంటే ఒక సామాజిక ఒక కులానికి సంబంధించిన స్ట్రాటజీ అనుకోవచ్చు పార్టీల వ్యూహం అనుకోవచ్చు అధికార పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు వేసిన ఒక స్ట్రాంగ్ ప్లాన్ అనుకోవచ్చు ఆ ప్లాన్ ఏంటి దానిలో టీడీపీ చిక్కుకుంటదా ఆ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అసలు ఈ పూర్తి విషయాలు ఏంటి అనేది చూడాలి అంటే మనం పరుచూరు రాజకీయాల్లో తాజా మార్పును చూడాలి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది పరుచూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు 2014లో దాదాపు 10,000 పైచిలకు మెజార్టీతో గెలిచారు 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలిలో కూడా దాదాపుగా 1500 మెజార్టీతో అనుకుంటా 1500 మెజార్టీతో సాంబశివరావు గారు గెలిచారు వరుసగా రెండోసారి గెలిచారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి మొదటిసారిగా ఓటమిలు చూపించారు సరే ఆ విషయం పక్కన పెడితే ఇన్నాళ్ళు రావి రామనాథం బాబు గారు వైఎస్ఆర్సీపీ పరుచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆమంచి కృష్ణమోహన్ గారు పరుచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు రీసెంట్గా ఒక రెండు రోజుల కిందట ఆమంచి కృష్ణమోహన్ గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలిసి ఈ పరుచూరు ఇన్ఛార్జి విషయం మీదే మాట్లాడి ఆల్మోస్ట్ 99.99% క్లారిటీ పరుచూరు ఇన్ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ గారు రాబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఎందుకు అనేది నేను వీడియోలో చెప్తాను చీరాల్లో కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ మీద ఇతర నియోజకవర్గాల్లో కొన్ని సర్దుబాట్లు చీరాల్లో తన వర్గానికి సంబంధించి కొన్ని కండిషన్స్ మీద ఆయన పరుచూరు రావడానికి ఒప్పుకున్నారు సరే అసలు ఆమంచి కృష్ణమోహన్ గారికి పరుచూరు రావడం ఇష్టం ఉందా లేదా అంటే 50-50 పూర్తిగా ఇష్టంతో ఆయన పరుచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకోవట్లా ఎందుకంటే చీరాల్లో తన బలం తన రాజకీయంగా ఎదిగిన చీరాలు వదులుకొని తన సొంత పట్టున్న చీరాలను వదులుకొని పరుచూరు పక్క నియోజకవర్గానికి రావాలంటే కష్టమే కానీ ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత పట్టుబట్టి ఆమంచి కృష్ణమోహన్ గారిని తన దగ్గరకు పిలిపించుకొని చాలాసేపు మాట్లాడి బుజ్జగించి తను చెప్పిన కండిషన్లకు అంగీకరించి ఆయనకు పరుచూరు ఇన్ఛార్జిగా ఎందుకు బాధ్యతలు ఇచ్చారు అనేది ఒక సున్నితమైన అంశం ఆమంచి కృష్ణమోహన్నే ఎందుకు పరుచూరు ఇచ్చారు ఆమంచి కృష్ణమోహన్ లో స్పెషాలిటీస్ ఏంటి ఆయనలో అనేది చెప్పుకోవాలంటే మొదటగా ఆయన మంచి వ్యూహకర్త ఆమంచి కృష్ణమోహన్ గారు మంచి ప్లానింగ్ పొలిటికల్ పెర్ఫెక్షన్ పొలిటికల్ ప్లానింగ్ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా వ్యూహాలు రాజకీయ వ్యూహాలు ఆయన దగ్గర బ్రహ్మాండంగా ఉంటాయి ఆ తర్వాత మాట ధాటిగా ఉంటుంది ఆయన చెప్పింది నిజమా అబద్ధమా అనేది పక్కన పెట్టేస్తే ఆయన చెప్పిన వాదన ధాటిగా మాట్లాడతారు కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు నిర్భయంగా మాట్లాడతారు నిర్మోహమాటంగా మాట్లాడతారు అది ఆయనలో స్పెషాలిటీ సో అంటే కన్విన్సింగ్ టెక్నిక్స్ ఆయనకు తెలుసు సో అది ఆయన స్పెషాలిటీ రాజకీయాల్లో ఇటువంటి చాలా అరుదైన లక్షణం అనమాట సో వ్యూహం ఉంది మాట దాటి ఉంది బలమైన వాదన వినిపించగల సత్తా ఉంది సో ఇవన్నీ ఆ మంచిలో స్పెషాలిటీస్ అలాగే మొండితనం అలాగే యాంటీ కమ్మ భావజాలం ఇది ఇంపార్టెంట్ ఆయన 2019లో టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా ఎప్పుడు మీడియా కనిపించినా ఎప్పుడు మైక్ కనిపించినా సరే యాంటీ కమ్మ భావజాలంతోనే మాట్లాడుతున్నారు మీరు అర్థం ఒకసారి కావాలంటే ఆయన రీసెంట్ గా మాట్లాడి చూడొచ్చు ప్రతి మీటింగ్ లో కూడా యాంటీ కమ్మ భావజాలం ఎక్కువగా కనిపిస్తుంది కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు సో మొండితనం యాంటీ కమ్మ భావజాలం అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న చీరాల గ్రూప్స్ కు చెక్ పెట్టినట్టు అవుద్ది ఆ మంచి గారిని పరుచూరు పంపిస్తే అలాగే పరుచూరు వ్యూహానికి ఒక ఆయుధం అవుతుంది ఇప్పుడు ఆ పరుచూరు వ్యూహం ఏంటి అనేది చూద్దాం ఇప్పటి వరకు ఆమంచి కృష్ణమోహన్ గారు పరుచూరు ఎందుకు అని చెప్పుకున్నాం అసలు ఆ పరుచూరు వ్యూహం ఏంటి అనేది ఒకసారి చూద్దాం పరుచూరు నియోజకవర్గం రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ ప్రాధాన్యత కలిగి ఉంది ఏ విధంగా అంటే కమ్మ సామాజిక వర్గ ఓట్లు చాలా ఎక్కువ ఆ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ పరుచూరు నియోజకవర్గంలో కొన్ని కొన్ని విలేజెస్ ఉంటాయి కారంచేడు మండలం కానీ ఇంకొల్లు కానీ అలాగే పరుచూరు కానీ ఆ విలేజెస్లో బయట సాయంత్రం 4 అయిన తర్వాత కాస్త ఎండ తగ్గాక బయట కూర్చోంటే మాట్లాడేది రాజకీయమే వేరేదేం మాట్లాడరు అంత యాక్టివ్ పాలిటిక్స్ అనమాట రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ అంశాలను నియోజకవర్గ అన్ని అంశాలను కూడా అక్కడ డిస్కస్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చి ఎవరిలోకి వాళ్ళు వెళ్తారనమాట అంత తెలివిగా అంత రాజకీయ చైతన్యంగా పరుచూరు నియోజకవర్గం ఉంటుంది అలాగే
సామాజిక వర్గం పరంగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఆ తర్వాత బీసీ ఎస్సీ ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ కమ్మ సామాజిక వర్గం డామినేటెడ్ నియోజకవర్గం అది. అలాగే కాప్ సామాజిక వర్గ ఓట్లు కూడా బాగానే ఉన్నాయి, దాదాపు ఒక 20,000. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పరుచూరు ఇదిగోండి, పరుచూరు నియోజకవర్గం ఇది. కొంచెం పెద్ద చేస్తాం, ఇది పరుచూరు 104, ఇది పత్తిపాడు 93. ఇక్కడ పరుచూరు నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గ డామినేటెడ్ కదా, ఈ 93 ప్రతిపాడు నియోజకవర్గం. పత్తిపాడు నియోజకవర్గంలో కూడా దాదాపుగా 40-50% విలేజెస్ కమ్మ సామాజిక వర్గ డామినేషన్ ఎక్కువ. సో పత్తిపాడు నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజిక వర్గ ఓట్లు 40,000 పైగా ఉంటాయి. అలాగే ఈ పక్కన ఈ 105 ఏమో అద్దంకి నియోజకవర్గం, అద్దంకి నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ. అద్దంకిలో కూడా కమ్మ సామాజిక వర్గ ఓట్లు దాదాపు 55,000 పైగా ఉంటాయి. అలాగే అక్కడ కూడా రాజకీయ చైతన్యం ఎక్కువ. అలాగే ఈ పక్కన ఇది చిలకలూరిపేట, పరుచూరు పక్కనే అంటే పరుచూరుని ఆనుకుని ఉన్న చుట్టుపక్కల ఉన్న 4 నియోజకవర్గాలు. చిలకలూరిపేటలో కూడా కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ, దాదాపుగా 42,000 పైగా ఉంటాయి. అర్థమైంది కదా? సో ఇక్కడ మీరు అర్థం, మీరు కరెక్ట్గా పాయింట్ క్యాచ్ చేస్తే పరుచూరు ఏమో మధ్యలో ఉంటుంది. ఈ పరుచూరుకు ఒకవైపు పత్తిపాడు, ఇంకోవైపు చిలకలూరిపేట, ఇంకోవైపు అద్దంకి. అంటే ఈ 4 కూడా కమ్మ సామాజిక వర్గ రాజకీయ కేంద్రాలు, రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గ రాజకీయ కేంద్రాలు ఈ 4. ఇంకా వేరే ఉన్నాయి, వేరే నియోజకవర్గాలు చాలా ఉన్నాయి కాక. కానీ అద్దంకిలో 55,000 పైగా ఓట్లు, చిలకలూరిపేటలో 40,000 పైగా ఓట్లు, పరుచూరులో 50,000 పైగా ఓట్లు, పత్తిపాడులో 40,000 పైగా ఓట్లు కమ్మ సామాజిక వర్గ ఓట్లు. సో వీళ్ళందరికీ కేంద్రం పరుచూరు నియోజకవర్గమే. చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు గారి సొంత ఊరు, పరుచూరు నియోజకవర్గంలోనే ఉంది, ఎద్దనపూడి మండలం అనుకుంటా, మార్టూరు ఎద్దనపూడి మండలం, ఆయన సొంత ఊరు, ఆయన పుట్టిన ఊరు. అలాగే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపేట రవికుమార్ గారి సొంత ఊరు, పరుచూరు నియోజకవర్గంలోని ఎద్దనపూడి మండలం కిందకే వస్తారు. ఆయన కూడా గతంలో మార్టూరుకి ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే పత్తిపాడులో ఉన్న కమ్మ సామాజిక వర్గ నాయకులు చాలా మంది, మోర్ దాన్ 50% పరుచూరు నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. అంటే పరుచూరు నియోజకవర్గం అంత రాజకీయ చైతన్యం, అంత సామాజిక చైతన్యం, అర్థం చేసుకోండి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటనేది చెప్తా. అర్థమైంది కదా? పరుచూరు నియోజకవర్గం అంత రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం, ఆ రెండు ఉన్నాయి కాబట్టి అక్కడ చాలా మంది నాయకులు తయారయ్యి పక్కన ఉన్న నియోజకవర్గాల్లో కూడా రాజకీయాన్ని శాసించగలుగుతున్నారు. సో ఇప్పుడు పరుచూరు నియోజకవర్గంలో టీడీపీని ఓడిస్తే కమ్మ సామాజిక వర్గాన్ని కనుక కాస్త రాజకీయంగా ఇబ్బంది పెట్టగలిగితే, నేను సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నాను అని ఏమనుకోవద్దు. రాజకీయ విశ్లేషణ అంటే సామాజిక వర్గాల గురించి కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే రాజకీయం డిపెండ్స్ ఆన్ కులం కదా, అది ఎవరో కాదనలేని సత్యం. మీరు రాజకీయం, మీరు కులం గురించి మాట్లాడద్దు, మీరు రాజకీయమే మాట్లాడండి అంటే కులము రాజకీయము ఒకటే. కులాల మీద రాజకీయాలు డిపెండ్ అయ్యి ఉంటాయి, రాజకీయాల మీద కులాలు డిపెండ్ అయ్యి ఉంటాయి. కాబట్టి కులాల గురించి మాట్లాడాలి. కులాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, కానీ రాజకీయ విశ్లేషకుడిగా పాయింట్లు చెప్పాల్సి వచ్చినప్పుడు సామాజిక వర్గంలో చుట్టూ జరుగుతున్న రాజకీయాలు చెప్పుకోవాలి. మన రాష్ట్రంలో సామాజిక రాజకీయాలు చాలా ఎక్కువ కాబట్టి. సరే ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే, సో ఇప్పుడు పరుచూరు నియోజకవర్గంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇతర నియోజకవర్గాల్లో కూడా పెత్తనం ఉంది కాబట్టి ఆధిపత్యం చెలాయిస్తున్నారు కాబట్టి పరుచూరు నియోజకవర్గాన్ని కనుక అక్కడ ఉన్న సామాజిక వర్గాన్ని కనుక తగ్గించగలిగితే, రాజకీయంగా వాళ్ళ హవా తగ్గించగలిగితే, అక్కడ టీడీపీని ఓడించగలిగితే, అక్కడ ఆ సామాజిక వర్గాన్ని కాస్త నొక్కగలిగితే ఇతర నియోజకవర్గాల మీద ఆ ప్రభావం ఉంటుంది అనేది వైసీపీ వ్యూహం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. ఆయనకు అనేక విభాగాల ద్వారా అదే రిపోర్ట్ వెళ్ళింది. ఎస్, పత్తిపాడులో టీడీపీ స్ట్రాంగ్ ఉంది, అక్కడ టీడీపీ నెక్స్ట్ గెలిచే అవకాశం ఉంది. చిలకలూరిపేటలో టీడీపీ స్ట్రాంగ్ ఉంది, అక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ అన్ని నియోజకవర్గాల కంటే అద్దంకిలో స్ట్రాంగ్ ఉంది, అక్కడ కూడా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. వీటన్నిటికీ సొల్యూషను పరుచూరు నియోజకవర్గంలో ఉంది. పరుచూరు నియోజకవర్గాన్ని నొక్కగలిగితే, కంట్రోల్ చేయగలిగితే, అక్కడ సామాజిక చైతన్యాన్ని తగ్గించగలిగితే ఇతర నియోజకవర్గాల మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనేది ఒక అంతర్గత ప్రణాళిక, వైసీపీ వేసుకున్న అంతర్గత ప్లాన్ ఇది, ఇంటర్నల్ ప్లాన్. సో అందుకు పరుచూరు మీద దృష్టి పెట్టారు.
మరి ఈ యాంటీ కమ్మ భావజాలం ఉన్న నాయకుడైతేనే పరుచూరు నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గాన్ని కాస్త రాజకీయ పెత్తనం తగ్గించి యాంటీ కమ్మ అంటే పరుచూరులో 50,000 కమ్మ సామాజిక వర్గం ఉన్నాయనుకోండి బీసీ ముస్లిం ఎస్సీ రెడ్డి ఇవన్నీ కలిపి దాదాపుగా 1,50,000 ఓట్లు ఉన్నాయి కదా సో ఈ 50,000 కమ్మ సామాజిక వర్గానికి తోడుగా కాపు సామాజిక వర్గం ఒక 20,000 అలాగే ఇతర సామాజిక వర్గాలు వాళ్ళ మిత్రులు వాళ్ళ సన్నిహితులు కలిపి 1,00,000 లేదంటే 90,000 ఎన్నో కొన్ని ఓట్లు ఉంటాయి కదా టీడీపీకి అనుబంధంగా సో ఇప్పుడు ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్ గారిని పరుచూరు తీసుకురావడం ద్వారా కాపు సామాజిక వర్గ ఓట్లు ఆయనకు దగ్గర అవుతాయి అంటే దాదాపుగా ఒక 15 నుంచి 18,000 వేసుకోవచ్చు దాంతోపాటు యాంటీ కమ్మ భావజాలం అక్కడ ఎక్కువ రగిలిస్తే యాంటీ కమ్మ భావజాలం రాజకీయం ఇప్పుడు పరుచూరులో లేదు దాన్ని రగిలిస్తే ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గ ఓట్లు పరుచూరు నియోజకవర్గంలో బాగానే ఉన్నాయి 10,000 12,000 ఈ చినగంజాం మండలంలో ఉంటాయి కరెక్ట్ గుర్తులేదు సో అవి కూడా వైసీపీకి పడతాయి అవి కాకుండా ఎస్సీ ఓట్లు మైనారిటీ ఓట్లు కూడా పడతాయి సో ఈ బీసీస్ ఓట్లు గ్రామాల్లో ఉన్న బీసీస్ ఓట్లు కూడా రప్పించుకుంటే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గాన్ని ఎలాగైతే ఒంటరి చేశారో నియోజకవర్గ స్థాయిలో కూడా అలా ఒంటరి చేస్తే గెలవచ్చు అనేది ఒక ఫార్ములా 2019 ఎన్నికల్లో చిలకలూరుపేటలో ఇదే ఫార్ములాని ప్రయోగించి సక్సెస్ అయ్యారు సో పరుచూరులో ఇదే ఫార్ములా యాంటీ కమ్మ ఫార్ములా కోసం రెడీ అవుతున్నారన్నమాట అది రాజకీయ సూత్రం పరుచూరులో అందుకే ఆమంచి కృష్ణమోహన్ గారిని ఇన్ఛార్జ్గా నియమించారు ఎందుకు ఆయన అనేది చెప్పాను వ్యూహములు ఉంటుంది మాట దాటి ఉంటుంది ఆ భావజాలం పార్టీ పెద్దలతో కలిసింది ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కలిసి వచ్చి ఆయన పరుచూరు ఆయన అయితే బాగుంటుంది వైసీపీ పార్టీ వ్యూహాన్ని రామంచి కృష్ణమోహన్ గారు అయితే కరెక్ట్గా అమలు చేయగలరు అని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు కాబట్టి ఆయన పరుచూరు పంపించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహానికి ఆమంచి కృష్ణమోహన్ ఆయుధంగా ఉపయోగపడుతున్నారు సో ఆ ఆయుధం సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అనేది ఇంకా ఈ 2 సంవత్సరాలు ఈ 1 ఇయర్లో డిసైడ్ చేయబోతుంది ఇక మరి ఏలూరు సాంబశివరావు గారికి పరిస్థితి ఏంటి ఆయనకి ఏమన్నా మళ్ళీ ఏమైనా ఇబ్బంది పరుచూరు నియోజకవర్గంలో అంటే అది కూడా అంత తేలిగ్గా తీసేయడానికి లేదు ఏలూరు సాంబశివరావు గారు కూడా ఆయన కూడా ఈ పాయింట్లన్నీ తెలుసు ఆయన కూడా ఒక 10 అడుగులు ముందుగానే ఆలోచిస్తారు వైసీపీ తన ప్రత్యర్థులు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని 10 సార్లు 10 వైపుల నుంచి ఆలోచించి ఒక కంక్లూజన్కి వస్తారు సో ఆయన కూడా రాజకీయంగా మంచి వ్యూహాలు ఉంటాయి అలాగే స్ట్రాంగ్ ఇమేజ్ పర్సనల్ ఇమేజ్ కొంత ఉంది అలాగే వ్యూహకర్త గ్రౌండ్ రియాలిటీస్ బాగా తెలుసుకున్నారు ఏలూరు సాంబశివరావు గారు స్పెషాలిటీ గ్రౌండ్ రియాలిటీస్ బాగా తెలుసు ఆల్టర్నేటివ్ ప్లాన్స్ బాగా తెలుసు దాంతోపాటు స్ట్రాంగ్ పొలిటికల్ పిల్లర్స్ ఆ నియోజకవర్గంలో ఆయన ఉన్నాయన్నమాట దాంతోపాటు సామాజిక అండ ఇవన్నీ కూడా సాంబశివరావు గారికి ఉంటాయి కాబట్టి వైసీపీ వేసిన వ్యూహాన్ని సాంబశివరావు గారు ఎదుర్కోగలరు అనే అనుకోవాలి భావించాలి కాకపోతే అధికారం చేతిలో ఉంది కాబట్టి వ్యవస్థల చేతిలో ఉంటాయి కాబట్టి పరుచూరు ఫైట్ చాలా టఫ్గా ఉండబోతుంది ఆమంచి కృష్ణమోహన్ గారికి స్పెషాలిటీస్ ఉన్నాయి ఈయనకు స్పెషాలిటీస్ ఉన్నాయి సో ఇద్దరి మధ్య వారు ఎలా ఉండబోతోంది రాబోయే 2 సంవత్సరాల్లో ఏమైనా గిల్లి కజ్జాలు మొదలై పెద్ద పెద్ద కయ్యాలకు వెళ్తాయా ఏం జరగబోతున్నాయి ఈ పరుచూరు రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి కలిగించబోతుంది అయితే ఫైనల్ క్లిష్ట ఒకటి చెప్తా ఆమంచి కృష్ణమోహన్ గారు పరుచూరు రావడానికి ఒప్పుకున్నారు కానీ చీరాల్లో కొన్ని కండిషన్లు పెట్టారు ఆ కండిషన్లకు పార్టీ ఒప్పుకుంటే ఆమంచి కృష్ణమోహన్ గారు పరుచూరు వస్తారు లేకపోతే వచ్చే అవకాశం లేదు ఆ కండిషన్స్ మీద ఇప్పుడు పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు ఆ కండిషన్లో మొట్టమొదటిది ఏంటంటే చీరాల్లో కరణం ఆధిపత్యం ఉండకూడదు అనే సో దానికి పార్టీ ఒప్పుకుంటే ఈయన పరుచూరు వస్తారు దానికి పార్టీ ఒప్పుకోకపోతే ఈయన రాదు సో ఇది క్లైమాక్స్ కంక్లూజన్ ట్విస్ట్ అన్నమాట సో ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఇటువంటి కీలకమైన సున్నితమైన రాజకీయ విశ్లేషణల కోసం గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ